అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కవితా సబ్రిజులు. నేను మీ కవితని. ఈ వీడియోలో ఎంతో స్పైసీగా, టేస్టీగా, ఈజీగా కొబ్బరి అన్నం 10 మినిట్స్లో తయారు చేసుకునే విధానం గురించి చూద్దాం. మనకు ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు కొబ్బరి ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇలా ఈజీగా రైస్ తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి కొంచెం ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్పైసీనెస్ కోసం 6 ఎండుమిర్చిని తీసుకోవాలి. మనకు రైస్ని బట్టి మిర్చిని క్వాంటిటీ తీసుకోవచ్చండి. నేను 1 బౌల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని 1 బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చూడండి, మనకి ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి పప్పులను అందులో వేసి రైస్కు సరిపడినంత ఉప్పుని తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎవరైనా స్పైసీగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ఎండుమిర్చి వేసి చేసుకుంటే ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకి ఇది పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనం 1 కప్పు కొబ్బరిని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కొబ్బరిని మిక్సీ అయినా చేసుకోవచ్చు, లేదంటే తురుముకోవచ్చు. చూడండి, దీన్ని కూడా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది ఫ్రై అయిపోయింది. దీన్ని 1 బౌల్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి. మనం రెగ్యులర్గా అన్నం ఎలా వండుకుంటామో అదే రైస్తో దీన్ని తయారు చేసుకోవచ్చు అండి. దీనికి సపరేట్గా రైస్ వండనక్కర్లేదు. మీరు బాస్మతి రైస్ వండుకున్నా చేసుకోవచ్చు, ఇదే మామూలుగా రెగ్యులర్గా ఉండే రైస్తో కూడా చేసుకోవచ్చు. మనం అన్నం చల్లార పెట్టుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేయించుకున్న కొబ్బరిని మొత్తం మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. మొత్తం అన్నానికి కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇది మొత్తం కలిసిపోయింది. దీన్ని కొంచెం సేపు 1-10 మినిట్స్ అలా పక్కన పెట్టి ఉంచుకొని దీంట్లో మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 6 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. చూడండి, మనకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకును వేసి దీన్ని కూడా ఫ్రై అయ్యేట్టు కలుపుకోవాలి. చివరిలో కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపును వేసి కొంచెం ఫ్రై అయ్యేట్టు కలుపుకోవాలి. చూడండి, మనకి ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా తయారు చేసి ఉంచుకున్న రైస్లో ఈ పోపును వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే కొబ్బరి అన్నం తయారైంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయింది. 1 బౌల్లో సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ముందు వీడియోలో చాలా రకాలుగా కొబ్బరి అన్నం చూపిస్తాను. ఇలా దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.